గంగోత్రి సినిమాతో హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టిన అల్లు అర్జున్ తక్కువ టైంలోనే తన యాక్టింగ్, డ్యాన్సులతో భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన సంగతి అందరికీ తెలుసు. మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్కు సపోర్ట్ ఇచ్చారు. కానీ బన్నీ మాత్రం జనసేన పార్టీ గురించి ఎప్పుడూ ఎక్కడ మాట్లాడలేదు. కానీ రీసెంట్గా బన్నీ జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. ప్రజెంట్ చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లో లేరు, పొలిటికల్గా నాకంటూ ఓ స్టాండ్ లేదని, ఒకవేళ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సపోర్ట్ చేయమంటే తప్పకుండా చేస్తానని, ఆయన మాటే తన మాట అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు, శిరీష్, ఇలా ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంది. మొత్తంగా మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే. కానీ అప్పుడప్పుడు వీరి మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కొత్తలో ఆయనకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. చిరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఎన్నో గొడవలు చూశాను, కానీ మళ్ళీ వారంతా కలిసిపోతుంటారు, ఇదంతా సహజమే అని బన్నీ చెప్పారు. ఇక సినిమాకు బాక్సాఫీస్ లెక్కలు అవసరమే, కానీ ఎప్పుడూ అదే పని పెట్టుకోకూడదు. సినిమా ఒప్పుకునే ముందు అనేక విషయాలు ఆలోచించాల్సి ఉంటుందని, అవన్నీ కుదిరితేనే మంచి సినిమా అవుతుందని. తమిళ చిత్రాలు ఎక్కువగా రా కంటెంట్తో ఉంటాయి, ఆ తరహా చిత్రాలు తెలుగులో తీసినా చూస్తారని నమ్మేవాడిని. రంగస్థలం చిత్రంతో నా నమ్మకం నిజమైందని చెప్పారు. చిట్టిబాబు పాత్రని రామ్ చరణ్ లాగా మరెవరు చేయలేరేమో అన్నట్లుగా చేశాడని బన్నీ చెప్పుకొచ్చాడు.